జీవో 317కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా భాజపా కపట ప్రేమ నటిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగులపై ప్రేమ ఉంటే వచ్చే బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 6 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, అదే స్ఫూర్తితో దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి దళితులపై నిజమైన ప్రేమ ఉంటే వచ్చే బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని సవాల్ విసిరారు. ఉద్యోగులపై భాజపా కపట నాటకాన్ని ప్రదర్శిస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన భాజపా నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగాలు లభించేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీవో తీసుకొచ్చామని హరీష్ రావు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జీతాల్లో కోతలు విధిస్తే తాము మాత్రం 30% పెంచామన్న మంత్రి తెరాస సర్కార్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగులపై ప్రేమ ఉంటే వచ్చే బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 6 లక్షల రూపాయలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో రద్దు చేయాలంటారు. 317 జీవో రద్దు చేయడం అంటే స్థానికులకు ఉద్యోగులు వద్దనడమే. 317 జీవో రద్దు చేయడం అంటే మీ కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయమనడమే. అసలు మీకేమైనా సోయుండి మాట్లాడుతుందా? మనమేమో 30% జీతం పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో, అదే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 4000 నుంచి 10000 రూపాయల జీతం తక్కువ చేసింది. జీతం తక్కువ చేసిందేమో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జీతం ఎక్కువ చేసిందేమో తెలంగాణ రాష్ట్రం. మరి ఎవరు ఉద్యోగులు ఫ్రెండ్లీ? భారతదేశంలో అతి ఎక్కువ జీతం ఎవరికి ఇస్తున్నారు? తెలంగాణ ఉద్యోగులకు ఇస్తున్నారు. బండి సంజయ్ గారు ఏదో ఈయన పెద్దగా ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు విషయం తెలుసుకోకుండానే ఏదో దీక్ష పడతాడు. ఎక్కడోళ్ళకక్కడ 95% ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ గారు తాపత్రయపడితే బండి సంజయ్ గారు దీన్ని ఆపాలని తల్లాడుతున్నాడు. ఉద్యోగుల విభజన జరగద్దు, కోర్టుల స్టే రావాలి, పిల్లలకు నౌకర్లు రావద్దు, పిల్లల్ని రెచ్చగొట్టాలి, ఏమన్నా 4 కోట్లు సంపాదించాలి. ఇంతే కదా, ఒకవైపు ఉద్యోగులను అణచివేస్తారు, కార్మికులను అణచివేస్తారు, కపట నాటకం మీదంతా కూడా. బండి సంజయ్ గారు, నీకు ఉద్యోగస్తుల మీద అంత ప్రేమ ఉంటే మా సింగరేణి కార్మికులకు, మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ చేయండి. వచ్చే బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 6 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా పాపం కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగస్తుల దగ్గర ముక్కు పిండి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం. భాజపాకు దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు మార్చి లోపు 100 మందికి ఇస్తాం. కనీసం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను దళిత బంధుకు కేటాయించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధును ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇది దేశానికే ఆదర్శం. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉంది. వచ్చే బడ్జెట్ లో ఈ దేశంలోని దళితుల కోసం 2 లక్షల కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టండి. దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయండి. దళితుల కోసం తెలంగాణ తరహాలో దేశం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్లు కాలేజీలు స్థాపించండి. మీరు అది మాట్లాడండి. పనిచేసే ప్రభుత్వం మీద మీరు బురద తల్లితే మీరే అభాసు పాలవుతారు. కుల మత పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఎన్నికల హామీల్లో ఇవ్వని పథకాలు సైతం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.